స్కిల్ డెవలప్మెంట్ కేసు అయితే ఖచ్చితంగా సాగుతుంది. ఈడీ విచారణలోకి వెళ్ళిపోయింది, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి పని అయిపోయింది. ఇక నెక్స్ట్ ఈడీ పిలుస్తుంది. ఏ రోజు పిలుస్తుంది, వాళ్ళ రేపా ఎల్లుండి అనేది చూడాలి. అది ఎవరిని పిలుస్తుంది, పల్లె రఘునాథ్ రెడ్డిని పిలుస్తుందా, లేకపోతే లోకేష్ పిలుస్తుందా, చంద్రబాబుని పిలుస్తా, అది స్పష్టత రావాల్సిందల్లా ఈడీ చెప్పాలి. ఎందుకంటే ఈ పోలీస్ అక్కడ దాకా పోలేదు. పైకి ఎంత గంభీరమైన ప్రకటనలు చేసినా చివరికి కరెక్ట్ టైంకి వచ్చేటప్పటికి పొలిటికల్లో పెద్దవాళ్ళ జోలికి ఇక్కడ పోలీసులు వెళ్ళి ధైర్యం చేయట్లేదు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి అయినా ఇప్పుడు చంద్రబాబు అయినా, ఎందుకంటే భయాలు ఉన్నాయి. చిన్న రాష్ట్రం, మనకు కావాల్సిన పోస్టింగ్ లేపించుకోవాలని అదంతా ఆలోచించుకుని మార్పు అనేటువంటిది సాధ్యం అవుతుంది. తెలుగుదేశం పార్టీకి పెరిగిన బలం చూసి అధికార పక్షాన భయపడుతుందా, అందుకే స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో కాస్తంత తగ్గిందా? అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే తగ్గింది ఏం లేదు, ఆ విచారణ అట్లాగే సాగుతుంది. ఒకవేళ అట్లా తగ్గేటట్టు కనుక రామోజీ జోలికి గురబోకూడదు. అంటే దూకుడు తగ్గిందా కేసు అయిపోయింది కదా, ఈడీ తీసుకున్నాక ఇంకా వాళ్ళు ఏం చేస్తారు దాంట్లో? ఈడీ తీసేసుకున్నాక లెక్కలన్నీ ఈడీ వాళ్ళకి అప్పచెప్పేయడమే కదా. ఈడీ తీసుకోకపోతే పోలీస్ దర్యాప్తు చేస్తారు. ఈడీ తీసేసుకున్నాక ఇంకా దర్యాప్తు అవసరం పెద్దగా. అంటే ఏదో రోజు సడన్ ఈడీ నుంచి ఒక నోటీస్ వస్తుందా, విచారణ క్రమం వస్తానేదే చూడాలి. ఎవరిని పిలుస్తారు అంటే ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఒకటే మిగిలి ఉంటదా స్కిల్ డెవలప్మెంట్ కేసులో? అదే అదే లక్ష్యమా జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన ఎవరు అరెస్ట్ చేయలేరు, అదో ధైర్యం ఆయనకే కాదు ఆయన నమ్మే వాళ్ళందరూ కూడా. ఎందుకంటే వ్యవస్థలో ఆయనకు ఉన్నటువంటి పట్టు అది దాటించి జగన్మోహన్ రెడ్డి చేస్తే అద్భుతమైన హీరో అవుతాడు. మొన్న వాళ్ళిద్దరిని ప్రశ్నించడమే హీరో అయ్యాడు, శైలజనన్ను రామోజీరావుని ఇద్దరిని విచారించడమని. అట్లాంటప్పుడు రేపు పొద్దున ఇంకంతకంటే ఇంకొకళ్ళని ప్రశ్నించే స్థాయికి వస్తే బెటరే కదా. తెలంగాణలో బీజేపీ అధ్యక్ష